ఆ సజెషన్స్ ఉన్నాయి, అంటే థియేటర్ తినేస్తున్నాము జస్ట్ ఇట్లా ఇది కరెక్ట్ అయ్యి తప్ప అని ఆ టైప్, ఏ టైంలో ఆడియో లాంచ్ చేయాలి అని. యాక్చువల్లీ మేము నవంబర్లో ఆడియో చేద్దాం అనుకున్నాం అక్టోబర్లో రిలీజ్ చేయడానికి. అప్పుడు దూకుడు 50 డేస్ ఫంక్షన్ జరుగుతుంది అనమాట. సో నవంబర్ 12th 50 డేస్ ఫంక్షన్ జరుగుతుంది, 13th ఆడియో రిలీజ్ చేయాలి. సో మావయ్య అది కరెక్ట్ కాదు, అది ఒక పెద్ద ఈవెంట్, ఆ పెద్ద ఈవెంట్లో మనం తర్వాత రిలీజ్ చేసినా సరే ఫ్యాన్స్ ఆల్రెడీ ఒకసారి వచ్చి ఉంటారు. సో ఆయన చెప్పడం వల్ల కూడా మంచి జరిగింది అప్పుడు. సో ఆయన ఇన్పుట్స్ ఇవ్వడం వల్ల అది పోస్ట్పోన్ చేసి ఇప్పుడు రిలీజ్ చేయడం, సో అది చాలా మంచిది జరిగింది. యాక్చువల్లీ అనుకున్నాను రా అనుకున్నాను, ఆ అమ్మాయి నమ్ముకున్నప్పుడే నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటావని. ఐ లైక్ యూ శివ, ఈ జన్మలో నీ స్నేహం మర్చిపోలేను. అసలు అమ్మాయి పడడం కాదు నాకు, నా లైఫ్లోకి ఇది వచ్చింది. సార్ మీకు ఈ టోటల్ ఎస్ఎంఎస్ చిత్రంలో బాగా నచ్చింది ఏంటి? సాంగ్స్ నచ్చాయా లేకపోతే సీన్ స్టోరీ బాగుందా, ఏది బాగా ఇంప్రెస్ అయ్యారు? దుబాయ్లో తీసిన సాంగ్ చాలా బాగుంది. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాన్స్ అందరికీ అది ఫేవరెట్ సాంగ్. సుధీర్ గారు మీరు ఏమైనా హమ్ చేస్తారా కొంచెం? లేదు, నేను అది ఇంకా నేర్చుకోలేదు. హమ్ చేయడం, నేను నేర్చుకునే యాక్టింగ్ చేయడం, డాన్స్ చేయడం, ఫైట్ చేయడం, ఈ మూడు మాత్రం నేర్చుకున్నాను. సో ఇంకా సింగింగ్ ఒకటి బ్యాలెన్స్ ఉందన్నమాట, అయితే నేర్చుకోవాల్సింది స్లోగా. ఇంకా బాగా ఇంకా బాగా నేర్చుకున్నాం, ఫస్ట్ సింగింగ్ తర్వాత చూద్దాం. It's like that. Yeah, I'm baby most bolla run go. Yeah, I can feel it, I can see the go. What the world tala rala sat ham pla chill 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 bitch bitch lo the long pla. ఎవరికైనా సరే ఫస్ట్ వాళ్ళని వాళ్ళు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఒక రేర్ ఫీలింగ్కి లోన్ అవుతారు అని అంటుంటారు. అండ్ నేను ఇంటర్వ్యూ చేసిన స్టార్స్ అందరూ కూడా ఫస్ట్ సార్ మమ్మల్ని స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఏదో తెలియని అనుభూతి అంటే చెప్తూ ఉంటారు. మీకు ఎలా అనిపించింది? నాకు అన్నిటికన్నా భయం వేసింది అదే అండి, నన్ను నేను చూసుకోవాలంటే స్క్రీన్ మీద. ఏంటంటే మావయ్య మహేష్ అంత అందంగా ఉంటారు, సో మా ఎక్కువ గర్ల్ ఫ్యాన్సే ఎక్కువ, అమ్మాయిలే ఎక్కువ ఫ్యాన్స్గా ఉంటారు. సో ఎస్పెషలీ మా ఫ్యామిలీ నుంచి వచ్చాయి, వేరే స్టార్స్ ఫ్యామిలీ అంటే కొద్దిగా అటు ఇటు ఉన్న యాక్సెప్ట్ చేస్తారేమో, కానీ ఇట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు 100% ఓకే మార్క్స్ వేయించుకోవాలి, లేకపోతే కుదరదు. సో నేను పెద్దగా ఎక్స్పెరిమెంట్ చేయలేదు, ఒక యాంగిల్లో ఒక టైప్లో బాగున్నానంటే అదే ఎక్కువగా చేసేటట్టుగా. సో కెమెరామెన్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి, మేకప్ మ్యాన్కి కూడా. సో నేను చూసుకున్న వెంటనే అమ్మాయ బాగానే ఉన్నాం పాస్, బయట ఉన్నదానికన్నా స్క్రీన్ మీద కూడా ఇంకా బెటర్గా అనిపించాను. సో ఓకే అని చెప్పి ఒకసారి సాటిస్ఫాక్షన్. అండ్ ఈవెన్ నేను కూడా, నేను మహేష్ బాబుకి పెద్ద ఫ్యాన్ సార్. నేను మహేష్ బాబు గారు బా కృష్ణ గారు అల్లుడు అన్న తర్వాతే నేను మీ సినిమాకి వచ్చాను. ఎవరైనా అంతే వచ్చారు, అదే చెప్తున్నాను. ఇప్పుడు ఓపెనింగ్స్ నేను కొత్త ఉండి ఇప్పుడు ప్లాటినం డిస్ఫంక్షన్ చేసుకున్నానంటే అది అసలు ఒక కొత్త హీరోకి ఎందుకు రావాలి? అట్ ద సేమ్ టైం కొత్త హీరోకి 250 థియేటర్స్ పెట్టి ఎవరు వస్తారు? అండ్ ఫస్ట్ 3 డేస్ వచ్చిన కలెక్షన్స్ 3 crores అనేది కూడా అసలు టోటల్గా ఫ్యాన్స్ వరలే. అండ్ ఈ సూపర్ స్టార్ ఫ్యామిలీ కాంబినేషన్ ఆడియన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, మీరు మహేష్ బాబు గారు అండ్ సుధీర్ గారు? నన్ను అడిగితే ఎక్స్పెక్ట్ చేయద్దు, ఇప్పుడు అప్పుడే అట్లీస్ట్ 4-5 మూవీస్ చేసి కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చి అప్పుడు ఒక రెస్పెక్ట్ చేశానంటే నా కోసం ఏదో స్క్రిప్ట్ నచ్చినా సరే నేను చేయడం అది కరెక్ట్ కాదు కదా. అనుకున్నాను రా అనుకున్నాను, ఆ అమ్మాయి నమ్ముకున్నప్పుడే నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటావని. ఐ లైక్ యూ శివ, ఈ జన్మలో నీ స్నేహం మర్చిపోలేను. అసలు అమ్మాయిలా పడడం కాదు నాకు, నా లైఫ్లోకి ఇది వచ్చింది.
సార్ కృష్ణ గారు, మీకు విజయాలు రికార్డులు కొత్త ఏమి కాదు. ఇంకా మహేష్ బాబు గారి గురించి అయితే చెప్పక్కర్లేదు, టాలీవుడ్ గ్రాజర్ ఈరోజు ఆయన. టచ్ చేసిన ప్రతి సినిమా రికార్డే. అండ్ అదే విజయ పరంపరని కొనసాగిస్తూ సుధీర్ గారు ఫస్ట్ మూవీ మంచి సక్సెస్ ఇచ్చారు. సో హౌ యూ ఫీలింగ్ సార్? ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫ్యాన్స్ కి మీరు చెప్పేది ఏమన్నా ఉందా? ఈ సందర్భంలో ఫ్యాన్స్ ని నేను అడిగేది ఏంటంటే, మనస్ఫూర్తిగా సుధీర్ని ఎంకరేజ్ చేసి ఆశీర్వదించమని, పెద్దవాళ్ళని ఆశీర్వదించమని, చిన్నవాళ్ళని అభిమానించమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.